అందరికీ నమస్కారం. ఈరోజు కథ రాసిన వారు సత్య గారు. అవును, వాడింకా వల్లి కోసం వెతుకుతున్నాడు అంటే వాడి మనసు వల్లిని కోరుకుంటుందనే కదా. అవును, అదే కదా అర్థం. ఎలానో వాడికి దానికి పెళ్ళై కొన్ని రోజులు అవుతుంది కాబట్టి సంవత్సరం అవ్వగానే ఇద్దరికీ విడాకులిప్పి ఇచ్చేద్దామని రవిచంద్ర అనగానే గగన షాక్గా చూసింది. ఏంటండి, పిచ్చి కానీ పట్టిందా అని అడుగుతుంది. పట్టింది నాకు కాదు, నీ కొడుక్కి. వెళ్ళి వాడిని దుమ్ము దులుపు. అయినా నందు ప్రేమకి వాడన్నీ మర్చిపోతాడు అనుకుని ఇన్ని రోజులు ఊహలతో బ్రతికేశావు. కానీ ఇప్పుడేమైందో చూసావు కదా. అయినా నాకు తెలియక అడుగుతున్నాను గగనా, నీ మాట నా మాట విననివాడు నందు మాట విని కొత్త జీవితాన్ని ఎలా మొదలు పెడతాడని అనుకున్నావు? నందు మీద నమ్మకంతో అండి. ఇంత జరుగుతున్నా కూడా నీకు నందు మీద నమ్మకం ఉందా? ఉంది. ఇసుమంత్ అయినా హర్షాకి లేకపోయినా నాకుంది. ఒక ఆడదానిగా చెప్తున్నాను, నందు కాళ్ళు పట్టుకునే రోజు తప్పకుండా వాడికి వస్తుంది అంటుంది గగన. అంతేకాని నువ్వేం చేయలేను అంటావు, సూటిగా అడిగాడు రవిచంద్ర. ఎప్పుడు లేనిది భర్త మాటల్లో కోపం చూసిన గగన ఏం మాట్లాడలేకపోయింది. మాట్లాడు గగన, అన్ని విషయాల్లో న్యాయంగా మాట్లాడే నువ్వు ఎందుకు ఈ విషయంలో కోపం తప్ప ఏం చేయలేకపోతున్నావు? ఏం చేయలేక కాదండి, ఇదేమన్నా చిన్న విషయమా? ముడిపెట్టాం, ఎందుకు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు అనే కదా. ఇంకా 6 నెలలు కూడా అవ్వలేదు. నందు అంటే ఏంటో హర్షకి పూర్తిగా తెలీదు, కానీ నందుకి హర్ష గురించి మాత్రం బాగా తెలుసు. అందుకే నేను వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాను. మీరన్నట్టుగానే హర్ష మారకపోతే మీరు చెప్పిందే చేస్తాను, సరేనా అంటుంది గగన. నువ్వు చేసేదేంటి గగన? దగ్గరుండి మనమే వాళ్ళకి విడాకులు ఇప్పిద్దాం, వాడికి మరి ఇంత గారాబం పెట్టి పాడు చేస్తావని అనుకోలేదు అని కోపంగా రవిచంద్ర తన రూమ్కెళ్ళగానే గగన ఆశ్చర్యంగా చూసింది. ఎప్పుడూ లేనిది ఈయనేంటి కొత్తగా ఇంత కోపంగా ఉన్నారు? అయినా ఆయన అరవటంలో తప్పేముంది. ఎంత కాదన్నా నందు స్వయానా మేనకూడలు. బాధ ఉంటుంది కానీ మూర్ఖుడు మారడు అనుకుని బాధగా సోఫాలో కూర్చుంది. రూమ్కి వచ్చిన రవిచంద్ర కోపం అంతా ఇంతా కాదు, వల్లి కోసం వెతుకుతున్నాడు అన్న ఊహ ఆయన మనసు భరించలేకపోతుంది. భార్య ఉండగా అక్క కావాలి అంటూ వీడు చేస్తున్న పనులకి నిజంగానే కేసు పెట్టి జైల్లో పడేయాలి ఈడియట్ని. అప్పుడు కానీ బుద్ధి రాదు. ఇంకా ఈ గగన పరువు ప్రతిష్ట అంటూ ఆ రోజు తన నిర్ణయం చెప్పి ఇద్దరికి ఇష్టం లేకుండా పెళ్లి చేసి ఇప్పుడు బాధపడుతుంది. ఎంత బాధపడినా ఏం లాభం? నందుకి అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేదే లేదు అనుకున్నాడు. కార్ గుడి ముందు ఆగటంతో లోపలికొచ్చింది నందు. కాసేపు దేవునికి దండం పెట్టుకుని గుడి మెట్ల మీద కూర్చుంది. ఆ టైంలోనే గుడికి వచ్చిన కరణ్ ఎదురుగా ఉన్న నందుని చూసి షాక్ అయ్యాడు. ఏంటి నందు ఇక్కడుంది, కాలేజ్కి వెళ్ళలేదా అనుకుని ఆలోచిస్తూ దేవునికి దండం పెట్టుకుని బయటకొచ్చాడు. నందుని పలకరిద్దామనుకున్నాడు కానీ ఎందుకో నందు ముఖం చూసి మొన్ననే సైట్ కొడితేనే కనిపెట్టేసింది, ఇప్పుడు మాట్లాడితే నీకెందుకు అంటుందేమో అనుకున్నాడు. కానీ కరణ్ మనసు కుదురుండలేదు. నందు నందు ఆలోచనలో ఉన్న నందు కరణ్ మాటలకి తేరుకుని కరణ్ గారు అంటుంది. ఏంటి ఇక్కడ కూర్చున్నావు అని అడిగాడు. ఏమీ లేదు, మామూలుగానే. మీరేంటి గుడికొచ్చారు? ఏ రాకూడదా? అలా అని కాదు, మామూలుగానే అడిగాను అంటుంది. ఏంటి డల్గా ఉన్నావు, నీ కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి. మీ వారు పట్టుచీర కొనలేదని గొడవ పడ్డావా ఏంటి? వెటకారంగా అన్న కరణ్ మాటలకి నందు ఏం మాట్లాడలేదు. ఎప్పటిలానే చిరునవ్వు నవ్వింది. ఇంటి గుడ్డు బయట పెట్టడం ఇష్టం లేక. ఏంటి, నేను చెప్పేది నిజమే కదా, పైగా మంచి అమ్మాయిలా ఉంటావు, కానీ నిజంగానే సూర్యకాంతం నువ్వు. పట్టుచీర కోసం ఏడ్చి సాధించైనా మీ వారితోనే కొనే వరకు ఊరుకోవు అంటాడు కరణ్. అవును, నువ్వు చెప్పింది నిజమే, నేను పైకి మంచిదానిలా కనిపించే దయ్యాన్ని అంటుంది. హలో నందు గారు, నేనేదో సరదాగా అన్నాను. మీరు లైట్ తీసుకోండి. నేను నార్మల్గానే అన్నాను కరణ్. సరే నాకు టైం అవుతుంది, కాలేజ్కి వెళ్ళాలి. ఇప్పుడా? 1 అవర్ లేట్ అయినంత మాత్రాన కాలేజ్ ఏం మూసేయరు. నీతో మాట్లాడడం కష్టం నందు అని కరణ్ అనగానే, అందుకే నాతో ఎవరు సరిగ్గా మాట్లాడరు. ఈ రోజుల్లో ఒకరు చేసిన తప్పేంటో ముఖం మీద చెబితే ఎవరికి నచ్చుతుంది? అబ్బా నువ్వు భలే చేశావు అని మనసులో తిట్టుకొని, చెబితే నచ్చుతుంది అని అనగానే, ముఖం మీదే మాట్లాడేవాళ్ళు ఊరికెప్పుడు దూరం కదా, సామెత సరిగ్గా గుర్తుకు లేదు, తెలిసింది చెప్పాను అంటుంది నందు.
ఏంటి నందు పైకి నవ్వుతూ మాట్లాడతావు, కానీ నీ మాటల వెనుక చాలా అర్థం ఉంటుంది. ఏం చేయను, కొన్ని కొన్ని పరిస్థితులు మనకి వెంటనే గుణపాఠం నేర్పుతాయి. సరే బాయ్ కరణ్ అని నవ్వుతో కారెక్కింది నందు. ఆ నవ్వు చూసిన కరణ్ బాధపడ్డాడు. ఏంట్రా, ఎప్పుడు చేసినా తనతో మాట్లాడడం, నవ్వడం, బాధపడడం తప్ప ఇంకేం చెప్పవా నందుకి? ఎందుకో తెలీదు తను డిస్టర్బ్గా ఉంది, ముందు అదేంటో తెలుసుకోవాలి. ఎందుకైనా మంచిది నందుకి దూరంగా ఉండరా, చూస్తుంటే నందు పరిస్థితి బాగాలేదు. అవును దూరంగా ఉండను, కానీ తన జీవితంలో ఏం జరుగుతుందో ప్రతి విషయం నాకు తెలియాలి. సరిపోయింది, నువ్వు మారవు అని తిట్టాడు అరుణ్. ఎలా ఉంది తల్లి? బాగానే ఉంది మామయ్య. సరే ముందు కాఫీ తాగి టాబ్లెట్స్ వేసుకో, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సరే మామయ్య. చరిత? ఏంటి మామయ్య, జరిగిందేదో జరిగింది కాబట్టి అంతా మర్చిపోయి నాతో ఆఫీస్కి వచ్చేయమా. మామయ్య ఇంట్లో ఉంటే అవే ఆలోచనలు వస్తాయి, అందుకే లైఫ్ మూవ్ అవ్వాలి అంటే ఒక్కోసారి మన మనసుకి నచ్చనివి కూడా చేయాల్సి వస్తుంది. నేను నీ మాటని నేను ఎప్పుడు కాదనలేదు మామయ్య, నా హెల్త్ సెట్ అవ్వగానే నేను ఆఫీస్కి వస్తాను అంటుంది. గుడ్ బంగారం, జాగ్రత్త ఉండు అని చరిత తల ప్రేమగా నిమిరి అక్కడి నుంచి వెళ్ళారు సురేంద్ర. అప్పుడే లోపలికొచ్చిన అర్జున్ చరితని చూసి ఎలా ఉంది చరిత అని అడుగుతాడు. బాగానే ఉంది బావా అంటుంది. నువ్వెందుకు నమర్వరాలి రూమ్కి వచ్చావు లోపలికి వస్తూ అడిగింది భారతమ్మ. తప్పు చేసినంత మాత్రాన బంధుత్వం వదులుకోలేం కదా అంటాడు. అవును నువ్వు చెప్పిన మాట నీకు సూట్ అవ్వదు, కానీ మంచి మనసున్న వాళ్ళకి వర్తిస్తుంది. ఆస్తి పేపర్స్ నీ బెడ్ మీద పెట్టాను, వెళ్ళి తీసుకో. ఆస్తి పేపర్స్ ఏంటమ్మమ్మ? ఏం తెలియక అడిగింది చరిత. నిన్ను కాదన్నవాడు నా ఇంట్లో ఉండటం ఇష్టం లేదు, అయినా భార్యతో కలిసి ఉంటాడు, కానీ మనతో ఎందుకు కలిసి ఉంటాడు అనగానే నానమ్మ అంటాడు హీరో. ఉన్నమాటే కదా అన్నాను, నీ మాటని కాదని నేనే పని చేయలేను, కానీ ఒక్కటి అడుగుతాను, నిజం చెప్పు, నిజంగానే నన్ను ఇల్లు వదిలేసి వెళ్ళిపోమ్మంటావా? రెండుసార్లు చెప్పాను కదా వెళ్ళిపో అని. అమ్మమ్మ బావతో ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నువ్వూరుకో చిన్నపిల్లవి అంటూ కోపంగా అర్జున్ వైపు చూసి ఎంతసేపని నిలబడతావు, దానికి చెప్పాల్సిన మాటలు ఎలానో చెప్పేశావు కదా అని భారతమ్మ గారు అనగానే అర్జున్ బాధగా అక్కడి నుండి వెళ్ళాడు. అంతలోనే చరిత బెడ్ మీద నుంచి పైకి లేచి అర్జున్ చేతిని పట్టుకుంది. చరిత ఏం చేస్తున్నావు, కోపంగా అరిచారు భారతమ్మ గారు. బావా ఇంట్లో నుంచి పొమ్మన్నావు ఎందుకు? నీకు తెలీదా ఎందుకు పొమ్మంటున్నాను? ఇందులో బావ తప్పేముంది, అందరూ బావని తప్పుపడుతున్నారు. చరిత మాటలకి అందరూ షాక్గా చూశారు. చరిత మతుండే మాట్లాడుతున్నావా? నేను మతుండే మాట్లాడుతున్నాను, మీరే బావ విషయంలో తప్పు చేస్తున్నారు. ఎందుకే వాడి మీదున్న పిచ్చి ప్రేమ, వాడు చేసిన తప్పులు కూడా కనిపించటం లేవా నీకు? అమ్మమ్మ నేను ఒక్క మాట చెబుతాను వింటావా? ఏంటి వినేది? ఇక్కడ నీ జీవితం ఏంటి అని మేము ఆలోచిస్తుంటే నువ్వేమో వాణ్ణి వెనకేసుకొని వస్తున్నావు. బావ చేసిన తప్పే నేను చేస్తే ఇలానే నన్ను బయటికి గెంటేస్తారా అని అడిగింది చరిత అని భారతమ్మ గారు అనగానే, అమ్మమ్మ ప్లీజ్, బావని ప్రేమించింది నేను, కానీ మనసులో మాట చెప్పానా? లేదు. అయినా ప్రేమించే హక్కు నాకెంతుందో వద్దని చెప్పే హక్కు కూడా బావకి అంతే ఉంది. జరిగిందేదో జరిగింది కాబట్టి బావని ఇంట్లోనే ఉండనివ్వు, లేదంటే నేను కూడా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను అని చరిత అనగానే అందరూ షాక్గా చూశారు. కల్మషం లేని చరిత మనసుకి అర్జున్ మనసు ఒక్కసారిగా చివుక్కుమంది. ఏడుస్తూ ఒక్కసారిగా చరితని హ్యాక్ చేసుకునేసరికి అందరి కంట్లో గిర్రున నీళ్లు తిరిగాయి. బావా అంటూ ఏడుస్తూ చరిత చిన్నపిల్లలా మారిపోయింది. ఇంతేనేంట్రా, నువ్వు నన్ను అర్థం చేసుకుంది, ఒక్క మాట వల్లి కోసం చెప్తే ఇంట్లో వాళ్ళందరితో నేనే మాట్లాడదండి కదా, పోరా నువ్వు ఎప్పుడు ఇంతే, నన్ను అర్థం చేసుకో, నేనే నిన్ను అర్థం చేసుకోవాలి, ఎందుకు ఇలా చేసావు బావా అని చరిత మాటలకి అర్జున్ పీడిస్తూ ప్రేమగా గుండెలకి హత్తుకొని నుదుటిన గట్టిగా చుమ్మించాడు. నిజంగానే మూర్ఖుడై నేను నిన్ను నీ మనసుని అర్థం చేసుకోలేకపోయాను, నీలాంటి బంగారాన్ని కాలదన్నుకున్నందుకు నాకు ఇలానే జరగాలి అంటూ అర్జున్ ఏడ్చేసరికి ఎవ్వరేం మాట్లాడలేదు. బావా ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైందని, ఇంతకీ వల్లి ఎక్కడుంది? చరిత మాటలకి గాయత్రికి కోపం వచ్చినా తమాయించుకొని వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఇప్పుడెందుకు మాట్లాడుకోవడం అంటుంది. అదేంటత్తయ్య అలా అంటారు, వల్లి ఏం పరాయిది కాదుగా, తను ఇంటి కోడలు. మీ అందరి దృష్టిలో వల్లి ఇంటి కోడలు కావచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం అర్జున్కి భార్యవి నువ్వే
అత్తయ్య, ఆపుచరిత దేనికైనా ఒక అద్దు అంటూ ఉంటుంది. నువ్వు మరీ ఎంత కనికర పడకు వల్లి గురించి. ఎంత కాదన్నా, తను ఒక ఆడపిల్ల కదా అత్తయ్య. అవును, కాదని అనను. తను నిజంగా ఒక ఇంటి ఆడపిల్లలా అన్ని కోణాల్లోనూ ఆలోచిస్తే మాత్రం అర్ధరాత్రి అని చూడకుండా కుటుంబాన్ని వదిలేసి రాదు. అలానే ఇంకొక విషయం అంటూ గంభీరంగా ముందుకొచ్చింది గాయత్రి. ఎప్పుడు లేనిది గాయత్రి ముఖంలో కూపం చూసేసరికి ఎవరికి ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. అత్తయ్య, నీకేం తెలియదు చరిత, నువ్వు కాస్త పక్కకి జరుగు అంటూ చరితని పక్కకి నెట్టి అర్జున్ ఎదురుగా వచ్చి సూటిగా అడుగుతున్నాను. నిజం చెప్పు, వల్లి నిజంగానే నేను లవ్ చేసిందా? అదేంటమ్మా అలా అడుగుతున్నావు? అడిగినదానికి మాత్రమే సమాధానం చెప్పు అని గాయత్రి అనగానే, లవ్ చేసిందమ్మా, నువ్వు తనది నిజమైన ప్రేమ అని అనుకుంటున్నావా? సూటిగా అడిగిన గాయత్రి మాటకి అర్జున్ అలానే చూశాడు. ఏంట్రా అడుగుతుంటే చెప్పటం మానేసి అలా చూస్తున్నావు? నిజంగానే వల్లి నిన్ను లవ్ చేసిందా? చేసిందమ్మా. చేసిందా? చేసింది. డౌట్గా ఎందుకు చెప్తున్నావు? డైరెక్ట్గా మనసులో మాట చెప్పు, నిజంగానే లవ్ చేసిందా? అది ప్రేమ కాదమ్మా, ఆకర్షణ. ఫేస్ పక్కకి తిప్పుకొని అర్జున్ చెప్పేసరికి అందరూ షాక్గా చూశారు. వల్లిది ప్రేమ కాదు ఆకర్షణ అని నీకెప్పుడు అర్థమైంది? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావమ్మా? నీకు నిజమైన ప్రేమ అంటే ఏంటో, స్వార్థమైన ప్రేమ అంటే ఏంటో చెబుదామని అని గాయత్రి అనగానే, అమ్మా, అర్జున్ మాట పూర్తి కాకుండానే చాచిపెట్టి ఒక్కటిచ్చింది గాయత్రి. ఊహించని చర్యకి చరిత భయంగా చూసింది. ఎన్నడూ చూడని గాయత్రి ముఖంలో కోపం అందరి ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. చంపేస్తాను, కొడుకువని కూడా చూడను. వల్లి గురించి నాకు తెలుసు, తన ఇంటికి తీసుకొచ్చిన రోజు నుంచే గమనిస్తూనే ఉన్నాను. చరిత నీతో క్లోజ్గా ఉంటే చాలు తనకి విపరీతమైన కోపం వచ్చేది, నీతో గొడవ పడేది. కానీ నువ్వేం చేసేవాడివి? నీ కోపాన్ని చరిత మీద చూపించేవాడివి. అంతెందుకు ఇదంతా వదిలి ఒక్కటి అడుగుతాను, నిజం చెప్పు. ఇప్పుడు వల్లి ఎందుకు నీతో మాట్లాడడం లేదు? నేను ఇల్లు వదిలి పొమ్మన్నందుకా, లేదంటే తన కోసం నువ్వు పట్టించుకోవడం లేదు అనా? రెండు అమ్మా. ఇంతేనా ప్రేమంటే? ఇంతేనా నిన్ను అర్థం చేసుకుంది? అసలు దీన్ని ఎవరైనా ప్రేమ అని అంటారా? అమ్మా, ఇంకా చాలు. నువ్వు ఇంట్లో ఉండాలి అన్నా, మాతో కలిసి ఉండాలి అన్నా ఒక్కటే దారి, నువ్వు వల్లిని వదిలి అని గాయత్రి మాటలకి అర్జున్ షాక్గా చూశాడు. అత్తయ్య, చరిత అంటూ కోపంగా చూసేసరికి గాయత్రి మాటలకి ఎవరు అడ్డు చెప్పలేదు. కోడలేం చేసినా ఒక అర్థం ఉంటుంది అని, పైగా ఎప్పుడూ లేనిది గాయత్రి ముఖంలో కోపం చూసిన భారతమ్మ గారు కూడా ఏం అడ్డు చెప్పలేదు. సాయంత్రం కాలేజ్ అవ్వటంతో బయటికి వచ్చిన నందు డ్రైవర్కి ఫోన్ చేసింది. బాబాయ్ ఎక్కడున్నారు? ఆఫీస్కి వచ్చానమ్మా హర్ష గారి కోసం. సరే బాబాయ్ ఉంటాను అని ఫోన్ కట్ చేసి ఆటో కోసం చూసింది. ఏంటి కార్ రాలేదా? కరణ్ మాటలకి వెనక్కి తిరిగి చూసింది నందు. లేదండి. నందు ఏమనుకోకు, చీతికి మాటికి అండి అని పిలవకు, కరణ్ అని పిలువు. మిమ్మల్ని నేను పేరు పెట్టి ఎందుకు పిలవాలి అని సూటిగా అడిగింది నందు. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.